వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి జిల్లాలకు 400,000 టన్నుల యూరియా సరఫరాకు సంబంధించి మనకి ఇవాళ బ్రిగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది. వచ్చే సీజన్కు ఎరువుల సరఫరా ముమ్మరం జిల్లాల వారీగా పర్యవేక్షిస్తున్న అధికారులు. వృధాను అరికట్టేందుకే పక్కా ప్రణాళిక అని వ్యవసాయ శాఖ నుంచి మనకు బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అని మనం షార్ట్కట్లో తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడి వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి రైతు మిత్రులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, అండ్ మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని మాత్రం కామెంట్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ జిల్లాలకు 400,000 టన్నుల యూరియా సరఫరా అని చెప్పేసి ఇక్కడ మెయిన్ టైటిల్ ఇచ్చారు. సబ్ టైటిల్ చూస్తే వచ్చే సీజన్కు ఎరువుల సరఫరా ముమ్మరం జిల్లాల వారీగా పర్యవేక్షిస్తున్న అధికారులు. వృధాను అరికట్టేందుకే పక్కా ప్రణాళిక. ఇవాళ హైదరాబాద్ ఆర్టికల్ ప్రకారం మరో 10-15 రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరాను వ్యవసాయ శాఖ ముమ్మరం చేసింది. అయితే ఏ జిల్లాకు ఎంత మేరకు ఎరువులు అవసరమో లెక్కగట్టి పంపనుంది. ఇప్పటికే ప్రాథమిక దశలో 4.20 లక్షల టన్ను 420 టన్నుల యూరియాను జిల్లాలో సరఫరా చేసింది. అయితే ఇందులో మార్క్ఫెడ్ తనద్ద 2.13 లక్షల టన్నుల యూరియా, 11,857 టన్నుల డిఏపి, 41,540 టన్నుల కాంప్లెక్స్ ఎరువులను బఫర్ స్టాక్గా పెట్టుకున్నది. అయితే ఈ వానాకాలం సీజన్లో 1.42 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని, ఇందుకు సుమారుగా 24.45 లక్షల టన్నులు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే ఇందులో భాగంగా ఇక్కడ అధికంగా 10.50 లక్షల టన్నుల యూరియా, 9.40 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రైతులకు ఎరువుల సమృద్ధిగా అందుబాటులో ఉండేందుకు ఇతర రాష్ట్రాల్లో పాటు రామగుండం ఫ్యాక్టరీ నుంచి ప్రభుత్వం యూరియాను కొనుగోలు చేస్తుంది. అయితే పక్కా ప్రణాళిక ఎరువు సరఫరాలో ఈ సీజన్లో వ్యవసాయ శాఖ పక్కా ప్రణాళిక అమలు చేస్తుంది. అయితే పలు శాఖల అధికారుల నేపథ్యంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే ప్రతి జిల్లాకు ఏ ఎరువులు అవసరమవుతావో, ఎంత మొత్తంలో అవసరమవుతావో ఖచ్చితంగా తెలుసుకొని ఆ మేరకు సరఫరా చేస్తున్నారు. అయితే ఏ నెల ఏ జిల్లాలకు ఎంత మొత్తంలో ఎరువులు పంపించాలో ఆయా జిల్లాల వారీగా సమగ్ర సమాచారం కోసం ఆయా కమిటీల వారీగా జిల్లాల వారీగా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి వృధాను అరికట్టేందుకు పక్క ప్రణాళిక వేసింది. మొత్తానికి వానాకాలం సీజన్ ప్రారంభమయ్యే ముందే తెలంగాణ సర్కార్ కాస్త సబ్సిడీతో కూడినటువంటి ఎరువులను సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ముందుకొచ్చింది. అదేవిధంగా ధాన్యం విషయంలో కూడా విత్తనాలు కావచ్చు, వరి విత్తనాలు కావచ్చు, తదితర జొన్న కావచ్చు, మొక్కజొన్న తదితర విత్తనాలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఇచ్చారు. మొత్తానికి ఇవాళ తెలంగాణ ఆర్టికల్లో వచ్చింది అప్డేట్. దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చాను, వీడియో కింద వన్స్ లింక్ చూడండి. మొత్తానికి సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి మీరు ప్రైవేట్ కేంద్రాల వద్ద కానీ ప్రైవేట్ దళారు వద్ద మోసం కావద్దని చెప్పేసి ప్రభుత్వం మరీ తెలియజేస్తుంది. సో మొత్తానికి తెలంగాణ వ్యవసాయ శాఖ నుంచి వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్ అని చెప్పొచ్చు.